फ्रेंड्स वीडियो एयरटेल डीटीएच गुरिंची कंप्लीट डीटेल्स इस्तानु मीरु आल्रेडी एयरटेल डीटीएच यूज चेस्तुन्ना गानी कोत्तगा एयरटेल डीटीएच कनेक्शन तीसुकुने वाल्लकी वीडियो यूजफुल गा उंटुंदी अन्नी डीटेल्स वीडियोलो नेनु एक्सप्लेन चेस्तानु चानल लिस्ट कान्नुंची प्याकेजेस गुरिंची गानी अलागे चानल्स राकपोते एला प्राब्लम नि सॉल्व चेसुकोवालनि साफ्ट्वेर अपडेट एला उंटुंदनि कूडा कंप्लीट डीटेल्स इस्तानु ఎప్పటికప్పుడు మన వెబ్సైట్లో అప్డేట్ చేస్తూ ఉంటాను ప్యాకేజెస్ డీటెయిల్స్ కానీ ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ www.mnrtechmobileshop.com అని ఉంటుంది వెబ్సైట్ అడ్రస్. ఎయిర్టెల్ డిటిహెచ్ వాళ్ళు కొత్తగా ఈ సర్వీస్ని లాంచ్ చేశారు. మిస్డ్ కాల్ ఇస్తే హెవీ రిఫ్రెష్ అయిపోతుంది. మీరు రీఛార్జ్ చేసిన తర్వాత ఛానల్స్ రాకపోయినా కానీ యాడ్ ఆన్ ఛానల్స్ తీసుకున్న తర్వాత ఛానల్స్ రాకపోయినా కానీ కొన్నిసార్లు టెక్నికల్ ప్రాబ్లం వలన ఛానల్స్ రాకపోయినా కానీ మీరు ఈ నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వచ్చు. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 8448284708 ఈ నెంబర్కి మిస్డ్ కాల్ ఇస్తే ఇమీడియట్లీ ఛానల్స్ స్టార్ట్ అవుతుంది. ఈ మిస్డ్ కాల్ ఇచ్చేటప్పుడు మీరు సెటప్ బాక్స్ టీవీ ఆన్ ఉంచి మిస్డ్ కాల్ ఇవ్వండి. మిస్డ్ కాల్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా మెసేజ్ వస్తుంది, యువర్ రిక్వెస్ట్ ఫర్ హెవీ రిఫ్రెష్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ అండ్ విల్ బీ ప్రాసెస్డ్ అని వస్తుంది. అలాగే ఇక్కడ సెటప్ బాక్స్ కంపల్సరీ ఆన్ ఉండాలి, మెసేజ్లో కూడా మెన్షన్ చేశారు. అలాగే రీఛార్జ్ చేసేటప్పుడు మీ అకౌంట్ వ్యాలిడిటీ లేకుంటే రీఛార్జ్ చేసేటప్పుడు సెటప్ బాక్స్ ఆన్ ఉంచి రీఛార్జ్ చేయండి ఎప్పుడైనా కానీ. అలాంటప్పుడు ఇమీడియట్లీ ఛానల్స్ స్టార్ట్ అవుతుంది. మీ ఎయిర్టెల్ డిజిటల్ టీవీ అకౌంట్ వ్యాలిడిటీ ఉండి రీఛార్జ్ చేస్తే సెటప్ బాక్స్ ఆఫ్ ఉన్నా కానీ పర్వాలేదు. ఇప్పుడు ఎయిర్టెల్ డిజిటల్ టీవీలో తెలుగు ఛానల్స్ ఏ ఛానల్స్ అవైలబుల్ ఉన్నాయని ఇప్పుడు చెక్ చేద్దాం. తెలుగు ఛానల్స్ 41 ఛానల్స్ ఉన్నాయి. ఎస్డి ఛానల్స్ 472 కుషి టీవీ, 877 జెమినీ టీవీ, 879 ఈటీవీ, 881 స్టార్మా, 883 జీ తెలుగు, 885 జెమినీ కామెడీ, 887 స్టార్మా గోల్డ్, 889 ఈటీవీ ప్లస్, 890 తెలుగు నాప్టోల్, 891 విసా టీవీ, 893 జెమినీ లైఫ్, 895 జెమినీ మూవీస్, 897 స్టార్మా మూవీస్, 899 ఈటీవీ సినిమా, 900 జీ సినిమాలు, 904 ఈటీవీ ఆంధ్రప్రదేశ్, 905 టీవీ 9, 906 ఎన్టీవీ, 907 సాక్షి టీవీ, 909 ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, 910 టీవీ 5, 912 V6 న్యూస్, 914 టీ న్యూస్, 916 ఈటీవీ తెలంగాణ, 918 10 టీవీ తెలుగు న్యూస్, 920 రాజ్ న్యూస్ తెలుగు, 924 AP24/7, 925 99 టీవీ, 928 స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు, 930 జెమినీ మ్యూజిక్, 932 స్టార్మా మ్యూజిక్, 935 రాజ్ మ్యూజిక్స్ తెలుగు, 938 ఈటీవీ లైఫ్, 939 ఈటీవీ అభిరుచి, 940 ఎస్విబిసి తెలుగు తమిళ్ కన్నడ, 941 శుభవార్త, 942 భక్తి టీవీ, 943 దివ్యవాణి టీవీ, 944 ఆరాధన టీవీ, 946 డిడి యాదగిరి, 947 డిడి సప్తగిరి. అలాగే హెచ్డి ఛానల్స్ విషయానికి వస్తే 878 జెమినీ టీవీ హెచ్డి, 880 ఈటీవీ హెచ్డి, 882 స్టార్మా హెచ్డి, 884 జీ తెలుగు హెచ్డి, 896 జెమినీ మూవీస్ హెచ్డి, 898 స్టార్మా మూవీస్ హెచ్డి, 901 జీ సినిమాలు హెచ్డి, 931 జెమినీ మ్యూజిక్ హెచ్డి. ఇప్పుడు మీరు చూస్తున్న సెటప్ బాక్స్ నేను ఇంతకు ముందు యూజ్ చేసేవాడిని, కొన్ని నెలల నుంచి యూజ్ చేయలేదు, వేరే కనెక్షన్స్ యూజ్ చేస్తున్నా. మీకోసం నేను ఈ సెటప్ బాక్స్ కనెక్ట్ చేసి ఇప్పుడు ఎలా ఉందని చెక్ చేస్తున్నా. ఎక్కువ రోజుల నుంచి యూజ్ చేయకపోవటం వలన ఈ విధంగా టీవీ స్క్రీన్లో వచ్చింది. దిస్ ఈజ్ ఎ రాంగ్ వ్యూ కార్డ్ ఆఫ్ దిస్ సెటప్ బాక్స్, ప్లీజ్ ట్రై అగైన్ విత్ ద రైట్ వ్యూ కార్డ్ అని వస్తుంది.
ఇంతకు ముందు అదే సెటప్ బాక్స్ యూజ్ చేశాను, అదే కార్డ్ యూజ్ చేశాను. అయితే కొన్ని రోజుల నుంచి యూజ్ చేయకపోవటం వల్ల ఈ విధంగా మెసేజ్ చూపించింది. నేను ఇమిడియట్లీ 200 రూపీస్ రీఛార్జ్ చేశాను, ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇలాంటి ప్రాబ్లం మీ సెటప్ బాక్స్లో వస్తే మీ అకౌంట్ వ్యాలిడిటీ ఉన్నా కానీ ఇలాంటి ఎర్రర్ మెసేజ్ వస్తే మీరు మిస్డ్ కాల్ ద్వారా ఇలాంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. హెవీ రిఫ్రెష్ అవుతుంది. సాఫ్ట్వేర్ అప్డేట్ విషయానికి వస్తే టీవీ చూస్తుండగానే ఈ విధంగా టీవీ ఆఫ్ అయి ఆన్ అయింది, తర్వాత ఈ విధంగా సాఫ్ట్వేర్ అప్డేట్ అయింది. ఇలా అప్డేట్ అవుతున్న సమయంలో మీరు సెటప్ బాక్స్ కానీ ఆఫ్ చేయకూడదు, ఎందుకంటే 100% కంప్లీట్ అయిన తర్వాత స్టార్టింగ్లో మనకి ఈ విధంగా లోగో వస్తుంది. లోడింగ్ అని వచ్చిన తర్వాత మనకి ఛానల్స్ డిస్ప్లేలో కనపడుతుంది. సాఫ్ట్వేర్ అప్డేట్ అయిన తర్వాత ఈ విధంగా మళ్ళీ కనపడింది. ఎయిర్టెల్ డిజిటల్ టీవీలో ఒక్కసారి అకౌంట్ సస్పెండెడ్ అయితే రీఛార్జ్ చేయకుండా ఉండి ఉంటే మీరు మినిమం 200 రూపీస్ రీఛార్జ్ చేస్తేనే ఛానల్స్ స్టార్ట్ అవుతుంది. మీ అకౌంట్ వ్యాలిడిటీ ఉండి రీఛార్జ్ చేస్తే 50 రూపీస్ కానీ 100 రూపీస్ కానీ 200 రూపీస్ కానీ రీఛార్జ్ చేసుకోవచ్చు. అమౌంట్ మాత్రం డైలీ బేసిస్లో కట్ అవుతుంది. మీరు ఎప్పుడైనా కానీ మీరు అకౌంట్ యాక్టివ్లే ఉండే రీఛార్జ్ చేసుకోవటం మంచిది. నేను 200 రూపీస్ రీఛార్జ్ చేశాను, ఛానల్స్ ఇమీడియట్లీ స్టార్ట్ అయింది. అలాగే మీరు చూడవచ్చు ఇక్కడ 15 రూపీస్ కట్ చేశారు ఐడియల్ మెయింటెనెన్స్ ఛార్జ్ అని. 200 రూపీస్ రీఛార్జ్ చేస్తే బ్యాలెన్స్ 177.72 పైసా ఉంది, ఎందుకంటే 15 రూపీస్ కట్ చేశారు. అలాగే ఇక్కడ ప్యాకేజ్ కూడా 273 ప్యాకేజ్ ఉంది. 273 అంటే 9 రూపీస్ పడుతుంది ఒక రోజుకి. 15 రూపీస్ ప్లస్ 9 రూపీస్ అంటే 24 రూపీస్ వరకు కట్ చేశారు. డీఫాల్ట్గా మనకి ఛానల్స్ అయితే డిపెండ్ అపాన్ స్టేట్ను బట్టి ప్యాకేజెస్ ప్రొవైడ్ చేస్తారు, మనము మార్చుకోవచ్చు. తర్వాత కొత్త కనెక్షన్ తీసుకునేటప్పుడైనా కానీ తర్వాత మనకి ప్యాకేజెస్లో ఉన్నా కానీ మనకు కావాల్సిన ప్యాకేజెస్ కానీ బ్రాడ్కాస్టర్ ప్యాక్స్ అయినా కానీ అలా కట్టే ఛానల్స్ అయినా కానీ తీసుకోవచ్చు. రీటైలర్స్ ఎంబాస్ అప్లికేషన్లో కూడా ఇక్కడ హెవీ రిఫ్రెష్ అనే ఆప్షన్ ఉంటుంది. రీఛార్జ్ చేసిన తర్వాత ఛానల్స్ రాకపోతే హెవీ రిఫ్రెష్ అనే ఆప్షన్ యూస్ చేస్తాము. తర్వాత ఇక్కడ హెవీ రిఫ్రెష్ అని ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసి ఇక్కడ మళ్ళీ ట్యాప్ చేస్తే ఈ విధంగా హెవీ రిఫ్రెష్ అయిపోతుంది. ఇంతకుముందు చెప్పుకున్నట్లు మీరు మిస్డ్ కాల్ ఇస్తే కూడా హెవీ రిఫ్రెష్ అయిపోతుంది. రీఛార్జ్ చేసిన తర్వాత చెక్ చేస్తే ఆ ఆప్షన్ కనిపించలేదు, దిస్ ఈజ్ రాంగ్ కార్డ్ అని. ఇక్కడ దిస్ ఛానల్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ యువర్ ప్యాకేజ్ అని వచ్చింది. కొత్తగా ఈ ఆప్షన్ని యాడ్ చేశారు, దిస్ ఛానల్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ యువర్ ప్యాకేజ్ అని. టు సబ్స్క్రైబ్ గివ్ ఏ మిస్డ్ కాల్ ఆన్ దిస్ నెంబర్ అని. మీకు కావాల్సిన ఛానల్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు ఈ విధంగా మనకి స్క్రీన్లో కనపడుతుంది. గివ్ ఏ మిస్డ్ కాల్ ఆన్ నెంబర్ మనకి మెన్షన్ చేసింటారు. ఈ నెంబర్కి మిస్డ్ కాల్ ఇస్తే ఇమీడియట్లీ ఛానల్ స్టార్ట్ అవుతుంది, ఏదైతే మీరు సెలెక్ట్ చేసి ఉంటారో ఛానల్. స్టార్ స్పోర్ట్స్ హెచ్డి ఛానల్ కావాలంటే ఇక్కడ మనకి టీవీలో ఈ విధంగా కనపడితే 9154052278 ఈ నెంబర్కి మిస్డ్ కాల్ ఇస్తే మీకు ఈ ఛానల్ యాక్టివేట్ అవుతుంది. స్టిల్ కాంట్ వ్యూ గివ్ మిస్డ్ కాల్ అని ఇక్కడ మనకు కనపడుతుంది. 8448284708 ఈ నెంబర్ అయితే మీరు ఛానల్స్ రాకపోయినా ఏ ఛానల్ రాకపోయినా కానీ ఈ నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వాలి, హెవీ రిఫ్రెష్ అవుతుంది. హెవీ రిఫ్రెష్ అయిన తర్వాత ఇమీడియట్లీ ఛానల్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఇమీడియట్లీ ఛానల్ స్టార్ట్ కాకపోతే నెక్స్ట్ ఛానల్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఛానల్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్లీ మళ్ళీ మీరు ఆల్రెడీ సెలెక్ట్ చేసిన ఛానల్ ఎంటర్ చేస్తే ఛానల్ స్టార్ట్ అయి ఉంటుంది. ఈ విధంగా సింపుల్గా మీరు ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉన్న ప్యాకేజెస్ విషయానికి వస్తే ఏపీఎస్డి ప్లస్ ప్యాక్ అని ఉంది. 126 ప్లస్ 92 రూపీస్ ఎన్సీఎఫ్ అంటే 218 రూపీస్కి అన్ని తెలుగు ఛానల్స్ అవైలబుల్ ఉంటుంది. అయితే ఎవరైతే ఆల్రెడీ యాక్టివేట్ చేసుకొని ఉంటారో వాళ్ళకి కంటిన్యూ అవుతుంది ఈ ప్యాక్ అయితే. మీరు ఈ ప్యాకేజ్ కావాలంటే మీరు మీ దగ్గరలో ఉన్న రీటైలర్స్ని కాంటాక్ట్ చేయండి,
వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ని కాంటాక్ట్ చేస్తారు, అప్పుడు మీకు ఈ ప్యాకేజ్ యాక్టివేట్ చేస్తారు. 218 రూపీస్ ప్రైజ్లో 279 రూపీస్ ప్యాక్ ఇది. న్యూ ఏపీఎస్డి ప్లస్ ప్యాక్ అని ఉంది. ఈ ప్యాక్ కూడా సేమ్ అన్ని తెలుగు ఛానల్స్ ఉంటాయి. ఒక నెలకైతే 279, 3 మంత్స్కి అయితే 3 మంత్స్ ప్లస్ 7 డేస్కి అయితే 837 ఉంది. మీ ఎయిర్టెల్ డిజిటల్ టీవీ అకౌంటులో బ్యాలెన్స్ ఉంటే మెసేజ్ సెండ్ చేసి కూడా ఈ ప్యాకేజ్ యాక్టివేట్ చేయొచ్చు. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి మెసేజ్ సెండ్ చేయాలి. 1 మంత్కి అయితే ఎయిర్టెల్ థ్యాంక్స్ అప్లికేషన్లో మీరు డైరెక్ట్గా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ ప్యాక్ అయితే న్యూ ఏపీఎస్డి ప్లస్ ప్యాక్ ఇది. 3 మంత్స్కి కావాలంటే మెసేజ్ ఫార్మెట్ ఉంది. ఈ మెసేజ్ ఫార్మెట్లో మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి మెసేజ్ సెండ్ చేయాలి. ప్యాకేజ్ కోడ్స్ కూడా ఎప్పటికప్పుడు నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి ఉంటాను. మెసేజ్ ఈ విధంగా టైప్ చేయాలి. ఏడిడి స్పేస్ ప్యాకేజ్ కోడ్ ABP055586 స్పేస్ మీ అకౌంట్ ఐడి నెంబర్ 54325కి సెండ్ చేయాలి. అలాగే 3 మంత్స్కి అయితే ABP06797 ఈ కోడ్ యూజ్ చేయాలి. ఈ ప్యాకేజ్ మీరు 6 మంత్కి కావాలంటే 1397 డైరెక్ట్గా రీఛార్జ్ చేస్తే యాక్టివేట్ అవుతుంది. ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మీరు డైరెక్ట్గా రీఛార్జ్ చేయొచ్చు. ఆల్రెడీ మీ ఎయిర్టెల్ డిటిహెచ్ అకౌంట్లో బ్యాలెన్స్ ఉంటే ఈ విధంగా కూడా మెసేజ్ పంపించచ్చు. 6 మంత్ ప్యాక్కి ఎంత బ్యాలెన్స్ ఉందో చెక్ చేసుకొని రిమైనింగ్ బ్యాలెన్స్ రీఛార్జ్ చేసి మెసేజ్ సెండ్ చేయండి. 6 మంత్కి యాక్టివేట్ అవుతుంది. సేమ్ ఫార్మేట్ ఉంటుంది. ఏడిడి స్పేస్ ABP058822 స్పేస్ అకౌంట్ ఐడి నెంబర్ 54325కి సెండ్ చేయాలి. మీకు కావాల్సిన ప్యాకేజ్ కోడ్ యూస్ చేసి మెసేజ్ సెండ్ చేస్తే ఇమీడియట్లీ మెసేజ్ వస్తుంది, ప్యాకేజ్ యాక్టివేట్ అయి ఉంటుంది. 279 ప్యాక్ కావాలంటే మీ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉన్నా కానీ యాక్టివ్ స్టేటస్లో ఉంటే ఇమీడియట్లీ యాక్టివేట్ అవుతుంది. 3 మంత్కి కానీ 6 మంత్స్కి కానీ ఈ విధంగా మీరు ప్యాకేజ్ యాక్టివేట్ చేసుకోవాలంటే మీ ఎయిర్టెల్ డిజిటల్ టీవీ అకౌంట్లో బ్యాలెన్స్ ఉంటే మీరు మెసేజ్ సెండ్ చేస్తే ప్యాక్ యాక్టివేట్ అవుతుంది. కొన్నిసార్లు ఎఫ్టీఏ ఛానల్స్ రావటం లేదంటారు, ఫ్రీ ఛానల్స్. ఇక్కడ కోడ్ ఉంది, ఏడిడి స్పేస్ BBP00435. ఈ కోడ్ యూజ్ చేసి కూడా మీరు తెలుగు ఎఫ్టీఏ ఛానల్స్ స్టార్ట్ అవుతుంది ఇమీడియట్లీ. బిఎస్టీ సౌత్ ప్యాక్ కావాలంటే ABP01766 అని కోడ్ ఉంది. ఈ ప్యాక్లో ఎఫ్టీఏకి సంబంధించిన సౌత్ ఇండియా ఛానల్స్ అన్నీ ఉంటాయి. కన్నడ న్యూస్ ఛానల్స్ అయినా కానీ, తమిళ్ న్యూస్ ఛానల్స్ అయినా కానీ, ఈ విధంగా బిఎస్టీ ROI ఉంది. హిందీ ప్యాక్, హిందీ ఎఫ్టీఏ ఛానల్స్ ఈ ప్యాక్లో అవైలబుల్ ఉంటుంది. మీరు ఎయిర్టెల్ డిటిహెచ్లో ఏ ప్యాకేజ్ తీసుకున్నా కానీ సౌత్ బిఎస్టీ కానీ ROI కానీ రెండు మీకు ప్రొవైడ్ చేస్తారు. బై ఛాన్స్ మీరు డిలీట్ చేస్తే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు మెసేజ్ సెండ్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్యాకేజ్ 218 రూపీస్ ఉంటే 30 డేస్కి ఒకరోజుకి 7 రూపీస్ 26 పైసా కట్ చేస్తారు పర్ డే. కొంతమంది అంటుంటారు 218 కానీ 220 కానీ రీఛార్జ్ చేశాము, 10 డేసే మాకు వ్యాలిడిటీ వచ్చింది అని. ఇందుకు కొన్ని రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ రీజన్ వచ్చేసరికి అకౌంట్ సస్పెండెడ్ అయితే 15 రూపీస్ ఐడిల్ మెయింటైన్ ఫీ అని ఛార్జ్ చేస్తారు. అలాంటప్పుడు మీకు రోజులు తగ్గుతుంది వ్యాలిడిటీ అయితే. సెకండ్ రీజన్ వచ్చేసరికి వాల్యూ యాడెడ్ సర్వీసెస్, వ్యాస్ అంటారు. మీరు చూడొచ్చు ఇక్కడ తెలుగు టాకీస్ పర్ మంత్ 45 రూపీస్ ఉంటుంది. ఫస్ట్లో కొన్ని రోజులు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు, తర్వాత ఆటోమేటిక్గా యాడ్ చేస్తారు. మినీప్లెక్స్ అని 70 రూపీస్ పర్ మంత్ ఉంటుంది. ఐ గేమ్స్ 51 రూపీస్ పర్ మంత్ ఉంటుంది. ఎయిర్టెల్ డిటిహెచ్లో చాలా వ్యాస్ సర్వీసులు ఉన్నాయి. వ్యాస్ సర్వీసులు అంటే యాడ్స్ లేకుండా మీకు కంటెంట్ని ప్రొవైడ్ చేస్తారు. మీ డిటిహెచ్ ఐడికి సంబంధించిన ఆఫర్స్ కావాలంటే మీరు మిస్డ్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది రిజిస్టర్డ్ నెంబర్ నుంచి, 81302-81302కి. ఈ నెంబర్కి మిస్డ్ కాల్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్లీ మెసేజ్ వస్తుంది ఏ ప్యాకేజ్ యాక్టివేట్ ఉంది మీ ఐడిలో, అలాగే వ్యాలిడిటీ ఎప్పటిదాకా ఉంది, లాస్ట్ రీఛార్జ్ అమౌంట్ ఎంత అయిందని కూడా మెన్షన్ చేసి ఉంటారు.
సిక్స్ మంత్ ప్యాక్ డైరెక్ట్గా రీఛార్జ్ చేసుకొని యాక్టివేట్ చేసుకున్నా లేదంటే మెయిన్ బ్యాలెన్స్ నుంచి యాక్టివేట్ చేసుకున్నా కానీ మనకి ఈ విధంగా సిక్స్ మంత్ ప్యాకేజ్ నేమ్ ఉంటుంది, ఎన్సిఎఫ్ మెన్షన్ చేసి ఉంటారు. అయితే మీరు సిక్స్ మంత్కి ప్యాక్ తీసుకున్నా కానీ సింగిల్ ఛానల్స్ అయినా బ్రాడ్కాస్టర్ ప్యాక్స్ అయినా కానీ ఎక్స్ట్రా కావాల్సిన ఛానల్స్ తీసుకోవచ్చు. అలాగే వ్యాలిడిటీ విషయానికి వస్తే మనకి మెయిన్ బ్యాలెన్స్ వ్యాలిడిటీ మాత్రమే ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు. ఆల్రెడీ సిక్స్ మంత్ ప్లాన్స్ ఉన్నా కానీ ఇక్కడ 21.47 రూపీస్ ఉంది. మీరు తీసుకున్న సిక్స్ మంత్ ప్యాక్ ఏదైతే ఉందో ఆ ప్యాకేజ్ అలాగే ఉంటుంది, లాకింగ్ పీరియడ్లో ఉంటే వ్యాలిడిటీ. ఇక్కడ మెయిన్ బ్యాలెన్స్ నుంచి మాత్రమే ఇక్కడ వ్యాలిడిటీ చూపిస్తుంది. ఎక్కువ మంది అడుగుతుంటారు ఆల్రెడీ సిక్స్ మంత్ మేము రీఛార్జ్ చేసాము, తక్కువ రోజులు వ్యాలిడిటీ చూపిస్తుందని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అలాకాటే ఛానల్ కానీ అలాగే బ్రాడ్కాస్టర్ బొకే కానీ తీసుకుంటే 22.42 రూపీస్ ఉంటే పర్ డే 75 పైసా దాకా కట్ చేస్తారు. మీరు ఎయిర్టెల్ డిటిహెచ్లో ప్యాకేజ్ యాడ్ చేసినా ఛానల్ యాడ్ చేసినా కానీ సేమ్ డే యాడ్ చేసి సేమ్ డే కూడా డిలీట్ చేయొచ్చు, అయితే పర్ డే క్యాలిక్యులేట్లో అమౌంట్ కట్ చేస్తారు. వ్యాస్ సర్వీసులు యాక్టివేట్ అయి ఉన్నా కానీ పర్ డేనే అమౌంట్ కట్ చేస్తూ ఉంటారు. మీరు వ్యాస్ సర్వీసెస్ వద్దనుకుంటే రిమూవ్ చేయొచ్చు. రీటైలర్స్ ఎంబాస్ అప్లికేషన్లో కూడా ఆప్షన్ ఉంది, రిమూవ్ ఆప్షన్ ఎయిర్టెల్ థ్యాంక్స్ అప్లికేషన్లో ఉంది. అయితే ఇప్పుడు టెక్నికల్ ప్రాబ్లం వల్ల వ్యాస్ సర్వీస్ రిమూవ్ చేయలేకపోతున్నారు ఎయిర్టెల్ థ్యాంక్స్ అప్లికేషన్లో. ఏ డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్లో మెన్షన్ చేయండి మీరు ఎస్డి ప్యాకేజ్ యూస్ చేస్తున్నారా లేదంటే హెచ్డి ప్యాకేజ్ అని మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.